రక్షకుడైన క్రీస్తు పేరట వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది, ప్రపంచంలో అనేకులను భయప్రాంతులు చేస్తూ ఉంది. ఇలాంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంటా ఉంది. ఎక్కడికక్కడే ప్రతి దేశాలు కూడా లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. అమెరికాలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అన్ని దేశాలకంటే ఎక్కువగా తీవ్రత అక్కడ కనిపిస్తూ ఉంది. 300,000 దగ్గరికి పాజిటివ్ కరోనా కేసులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తగ్గినటువంటి దేశాల్లో మరణ మృదంగం మ్రోగుతూ ఉంది. ఇటలీ దేశంలో చెప్పనవసరం లేదు, స్పెయిన్లో చెప్పనవసరం లేదు. 13,000 మొదలుకొని అనేకులు అక్కడ చనిపోతూ ఉన్నారు. మన ఇండి దేశానికి వచ్చేసరికి కూడా సరాసరి 4,000 పైచునికే ఈ పాజిటివ్ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఒక 3-4 రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పోటీతత్వం కనిపిస్తూ ఉంది, కేసు సంఖ్య విస్తరిస్తూ ఉంది. కనుక ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచం నివురుపోతూ ఉంది, ప్రపంచానికి అర్థం కావట్లేదు. ఏంటి వైరస్? బయోవారా లేకపోతే పుట్టుకొచ్చిన వైరస్సా, కొత్త వైరస్సా అని ప్రపంచానికి అర్థం కావట్లేదు. ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఒక సత్యాన్ని మాత్రం నేను తెలియపరచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఇది ఒక తెగులు, ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి తెగులు. ఇది ఒక్కడగా మొదలైంది. ఈరోజున ప్రపంచంలో 13,000 పైచునికే పాజిటివ్ కేసులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఒక సత్యాన్ని మాత్రం మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ అంతటిలో తెగులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బైబిల్లో క్షుణ్ణంగా మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు 3 కారణాలు మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది, దేవుని పిల్లల మీదకి తిరగబడినప్పుడు అప్పుడు తెగులు ప్రాప్తించింది. నిర్గమకాండం 11:22 భాగాల్లో మనం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు అన్నమాట. ఐగుప్తీయుల యొక్క ప్రాంతవాసులు ఇజ్రాయేల్ను చాలా ఇబ్బంది పెడతా ఉండేవారు. ఆ టైంలో ఇజ్రాయేల్ మొరపెట్టి ప్రార్థన చేయగా దేవుడు మోషేను ఎన్నుకోవడం, మోషే ద్వారా ఇజ్రాయేల్ నడిపించబడడం యొక్క సిచ్యువేషన్ మనకు బాగా తెలుసు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి దేవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు, మోషేను దేవుడు వాడుకుంటాడు. మోషే ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు జరిగించినప్పటికీ కూడా ఫరో ఇజ్రాయేల్ను విడిపించడు, ఇంచుమించు 10 తెగుళ్ళు రప్పిస్తాడు ఇజ్రాయేల్ను తప్పించడానికి. ఈ ఐగుప్తీయుల ప్రజలకు ఫరో సైన్యానికి ఏమాత్రం కూడా నచ్చని పని ఇజ్రాయేల్ను పంపించడం, దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టడమే వారికి నేర్చుకున్నటువంటి ఒక గొప్ప అలవాటుగా వారికి ఉంటా ఉండేది. వారిని విడుదల చేయడానికి ఏమాత్రం కూడా ఒప్పుకునేవాడు కాదు. ఆ సందర్భంలో ఆ టైంలో 10 తెగుళ్ళు రప్పిస్తాడు. అందులో చిట్ట చివరి తెగులు ఐగుప్తీయుల యొక్క తొలి పిల్లలు, తొలి సంతానం చనిపోతున్నటువంటి సమయం ఆసన్నమైందనమాట. ఇజ్రాయేల్ యొక్క దారుబంధముల మీద రక్తాన్ని పూయండి, తరువాత ఆ రాత్రికాల సమయంలో ఆ టైంలో ఎవరూ కూడా బయటికి రాకుండా మీరు ద్వారాలను మూసేసుకోండి అని చెప్పి ఇజ్రాయేల్తో చెప్పమని మోషేతో మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఏం చేస్తారంటే ఒక్కడు కూడా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతారు. ఇంచుమించు ఐగుప్తుల యొక్క తొలి సంతానం ఫరో యొక్క కుమారుడు కూడా చచ్చే పరిస్థితి మన బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడితే దేవుడు తట్టుకోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రపంచానికి దేవుడిగా పిలబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ దేవుని పిల్లలు బైబిల్ తెలియపరుస్తూ ఉంది. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు ఆయనే దేవాది దేవుడు. కనుక ఆ దేవాది దేవుని యొక్క పిల్లల్ని ఇబ్బంది పడితే ప్రభు ఎట్టి పరిస్థితులు కూడా తట్టుకోలేడు. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రహం స్టీన్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా దేశం నుంచి యొక్క ప్రాంతానికి వచ్చి సువార్త ప్రపంచంలో అద్భుతమైనటువంటి పరిచర్య ఒరిస్సా ప్రాంతంలో చేస్తూ ఉన్నప్పుడు ఈ ఒరిస్సా ప్రాంతవాసులు చాలామంది ఏం చేశారంటే గ్రహం స్టీన్ని ఇబ్బంది పెట్టారు. ఒక సందర్భంలో పెట్రోల్ పోసి తన పిల్లలిద్దరిని తనను కూడా తగలబెట్టి చంపేస్తారు. భయంకరమైన తుఫాను 1999 ఒరిస్సా రాష్ట్రంలో చాలా భయంకరంగా వచ్చింది. సముద్రం పక్కనటువంటి వారు సేవ్ అయ్యారు, కానీ సముద్రపు అవతల ఏ గ్రహం స్టేయిన్ని ఏ ప్రాంతవాసులు చంపారో ఆ ప్రాంతవాసులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ తుఫాను కొట్టుకుని పోయినాయి. సిచ్యువేషన్ ఎందుకు తెలియపరుస్తుందంటే దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడితే దేవుడు తట్టుకోలేడు, దేవుడు భరించలేడు, దేవుడు ఏమాత్రం కూడా సహించలేడు. కనుక ఈ యొక్క సత్యాన్ని ఫస్ట్ మనం గమనిస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉగ్రవాదం బాగా పెరిగిపోయింది. ఆర్ఎస్ఎస్ వారు, బజరంగ్ దళ్ వారు, శివసేన, శివశక్తి ఇలాంటి వారు చాలామంది క్రైస్తవ్యాన్ని తెరమేయాలని చెప్పి, క్రీస్తు అనే మాట వినపడకుండా చేయాలని చెప్పి, చర్చస్ను తగలబెట్టాలని చెప్పి, బైబిల్ను కాల్చివేయాలని చెప్పి కార్యకలాపాలు ఎన్నో తలపెట్టారు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు పక్షంగా ఉన్నప్పుడు
దేవుడు తన పిల్లల పక్షంగా ఉన్నప్పుడు ఏ ఆగడాలు సరిపోవు, దేవుడు కన్నెర్ర చేశాడా? చూస్తున్నారుగా పరిస్థితి ఏమవుతుందో, అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించుకోవాల్సినటువంటి గొప్ప సత్యం అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని పిల్లల మీద తిరగబడితే రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి, దేవుడు కన్నెర్ర చేసి వాడు లేపేస్తాడు. రెండవది, దేవుడు కన్నెర్ర చేసి వాడిని మార్చేస్తాడు. అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు ప్రాంతంలో క్రైస్తవులందరూ ఉన్నారని సంగతి తెలుసుకొని ఈ అపొస్తలుడైన పౌలు బయలుదేరి వెళ్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే సౌలును పౌలుగా మార్చడానికి దేవుడు తన ప్రత్యక్షతను సౌలుకి కనపరుస్తాడు. సౌలు మార్పు చెందుతాడు. ఏ సౌలు అయితే క్రైస్తవులను చంపాలని చూస్తాడో అదే సౌలు అనేక మంది కొరకు తను తాను చావాలని చూస్తాడు, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడం కొరకు, దేవుని కొరకు. కనుక ఈ యొక్క విషయాన్ని మాత్రం మనం చాలా స్పష్టంగా గ్రహిస్తే చాలా బాగుంటుంది. రెండవది, దేవుడు లేపేస్తాడు. కనుక దేవుడు ఎప్పుడు లేపుతాడంటే అవకాశాలు ఇస్తాడు. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశం ఉపయోగించుకోవాలి. అవకాశాలు ఉపయోగించకుండా నీ ఆటలు, నీ ఆగడాలు ఇంకా ఎక్కువైపోయి అనుకోండి, దేవుడు సహించినంత వరకు కూడా నీ ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి అనుకోండి, నేను లేపేస్తాడు. ఈ యొక్క విషయాన్ని మాత్రం ఫస్ట్ గమనించుకోవాలి. రెండవ తెగులు ఎవరికంటే లెక్క చేయనటువంటి తత్వం గలవారికి. దేవుడు అంటే లెక్కలేనటువంటి విధానాలు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారు ఈ తెగులకు కారణమవుతారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటే లెక్క చేయనటువంటి తత్వం గలవారు ఈ తెగులకి కారణమవుతారు. ఇలాంటి భయంకరమైన తెగులకు గురి కావాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించేటప్పుడు ఇలాంటి తత్వాలు చాలా మందిలో ఉన్నాయి. ముఖ్యంగా మనకు అర్థం కావడానికి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పితృవృత్తాంతము 2:32-20 భాగాల్లో ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ 32 అంతటి మనం చదువుతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అష్షూరు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సెనహరీబ్ రాజు ఇజ్రాయెల్ యొక్క బార్డర్కు వచ్చి కేకలు వేస్తాడు. తన సైన్యంతో పాటు కేకలు వేపిస్తాడు. అష్షూరు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సెనహరీబ్ రాజు ఇజ్రాయెల్ మీద దండెత్తి ఫైట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు హిజ్కియా ఇజ్రాయెల్ ప్రజలందరినీ ధైర్యపరుస్తాడు. ధైర్యపరిచి వారితో ఈ మాట పలుకుతాడు. ఏమంటాడంటే, మీరు ఎట్టి పరిస్థితులు కూడా భయపడిన అవసరం లేదు. వారు బలంగా పెద్దది కావచ్చు, ఫిజిక్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ వారికంటే గొప్పవాడు మన పక్షంగా ఉన్నాడు, అతను మన దేవుడని యెహోవా అని చెప్పి హిజ్కియా వారందరినీ ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆ టైంలో సన్హీరుబ్ రాజు ఈ విషయాన్ని తెలుసుకుని ముందుకు వచ్చి, ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నారు, హిజ్కియా చెప్పే మాటలను బట్టి ధైర్యంగా ఉన్నారా, మిమ్మల్ని కాపాడగలడని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఒక విషయం చెప్తున్నాను వినండి, నేను ఎలాంటి వాడినో నా సైన్యం వినడో తెలుసా? ఇంతకుముందే చాలా దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళా, చాలా ప్రాంతాల మీదకి ఫైట్ చేశా. వారు మమ్మల్ని ఏమి చేయలేకపోయారు. వారి దేశ దేవతలు కూడా మా దరి చేరలే. వారందరినీ నాశనం చేసి మట్టి కరిపించాం. కనుక మీరు కూడా, మీ దేవుడు కూడా, మీ రాజు కూడా మమ్మల్ని ఏమి చేయలేడని చెప్పి వారు గట్టిగా మాట్లాడి ఇజ్రాయెల్ని భయపెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. అయితే ఇజ్రాయెల్లు ఎట్టి పరిస్థితులు కూడా వారు భయపడలేదు. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వారు నమ్మినటువంటి దేవుని బట్టి వారు ధైర్యంగా ఉన్నారు. విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా అనుబని యొక్క ప్రవక్త ప్రార్థన చేస్తాడు. దేవుడు దూతలు పంపిస్తాడు. అష్షూరు దేశపు సైన్యంలో చాలామంది బలమైన వారు, పెద్దవారు ఉంటారు. వారందరినీ మట్టి కరిపించేస్తుంది యొక్క దేవదూత. ఈ యొక్క సిచ్యువేషన్ తెలుసుకున్నటువంటి సన్హరీబ్ రాజు భయపడి తన ఇంటికి వెళ్ళిపోయి తన దేవుని యొక్క గుడిలో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, తన సొంత పిల్లలే తనను చంపేస్తారు. సిచ్యువేషన్ చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలుగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, దేవుణ్ణి లెక్క చేయకపోతే మన పరిస్థితి కూడా అంతే. ఈరోజున దేవుడంటే లెక్క లేకుండా తిరుగుతున్నటువంటి పిల్లలు మన కుటుంబాల్లో ఉన్నారు. దేవుడంటే అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి జనసమూహం ప్రపంచంలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వారు చదువు, వారు డబ్బు, వారికి ఉన్నటువంటి బలము, వారికి ఉన్నటువంటి సమూహము, వారి పిల్లలు, వారి ఫ్యామిలీ, వారి యొక్క పరపతి, వారి దానికోసం చాలా సెక్యూరిటీ ఏర్పరచుకుంటూ ఉన్నారు. కానీ దేవుణ్ణి మాత్రం పట్టించుకోలేనటువంటి వారి ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ ఎక్కడ చూసినా, ఇప్పుడు చూసినా, ఏ పరిస్థితులు మనం గమనించినా చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం పరుగులాడుతూ ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ పరసంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా ఆశించినటువంటి జనసమూహం ప్రస్తుత పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని వణికించి భయపెట్టిన ఈ అలెగ్జాండర్ అనుకున్నాడా, నాటి దినాల్లో అంత నాదే అనుకున్నాడు. చిన్న దోమకోట వల్ల జ్వరం వచ్చింది, చచ్చాడు. చచ్చే టైంలో ఏమన్నాడు తెలుసా, అన్న రెండు చేతులు బయట పెట్టమన్నాడు, మోసుకొని పోయారు. కనుక ఒకడు సర్వలోకము సంపాదించుకున్న ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని సంపాదించుకోకపోతే, దేవుడు మన దగ్గర లేకపోతే, మనతో ఉండకపోతే, దేవుని శక్తి అంటే ఏంటో మనం గుర్తెరగకపోతే, ఆయన ప్రేమను మనము గుర్తెరగకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి మీరు తెలుసుకోవాలి. 3వది చిట్ట చివరిగా, దేవుని పిల్లల మీద కూడా
ఇలాంటి తెగులు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడో తెలుసా, మీ పిల్లలమని చెప్పుకొని, మీ క్రైస్తవులను చెప్పుకొని, ఇంకా ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, విచ్చలు విడిగా తిరుగుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక అమెరికా క్రిస్టియన్ కంట్రీ, స్పెయిన్ క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు, ఇటలీ క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు, ఇంకా సరే పరిసర పాశ్చాత్య దేశాల్లో ఫారెన్ కంట్రీస్లో క్రిస్టియన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఎవరుందంటే క్రిస్టియన్స్తే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఎక్కువగా ఉందన్నమాట. అయితే అయినప్పటికీ కూడా ఈ క్రిస్టియన్ దేశంలో ఉన్నటువంటి వారు చాలామంది ఈ కరోనా వైరస్ ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజెంట్. అయితే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉన్నావా ఉమ్ము వేయబడుతుంది అన్నాడు దేవుడు. ఈరోజున ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందంటే, పేరుకు క్రైస్తవులే, పేరుకు క్రీస్తు నమ్ముకున్నటువంటి వారే, పేరుకు దేవుణ్ణి ఆరాధించినటువంటి వారే, కానీ వారి వేషాలు చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, వారి వేషాలు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, అమెరికా దేశంలో కొన్ని చర్చెస్ ఉన్నాయంట, ఆ చర్చిల్లో బట్టలు లేకుండానే వారు ఆరాధన చేస్తూ ఉంటారంట. మరొక చర్చ్ ఉంది అమెరికా దేశంలోని, ఆ చర్చిలో ఏం చేస్తారంటే వారందరూ సాతాను ఆరాధన చేస్తూ ఉంటారట. ఇటలీ దేశంలో కూడా మనం గమనించేటప్పుడు ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది, ఆ చర్చిలో గణేశుని యొక్క విగ్రహాన్ని పెట్టి చర్చిలో గణేశుణ్ణి వారందరూ పూజిస్తూ ఉంది. చర్చెస్ని బార్లుగా మార్చివేశారు, ఆ చర్చిలో బార్ షాప్ పెట్టి వారు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ఇంగ్లాండు ఇలాంటి కొన్ని పరిసర ప్రాంతాలు గమనించేటప్పుడు క్రిస్టియన్స్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క భక్తి జీవితం నులివెచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. పేరుకు మాత్రం గొప్ప, ఊరు చూస్తే దిబ్బ. దేవుడు ఎవరినైనా సహిస్తాడు, కానీ వేషధారుని మాత్రం దేవుడు సహించడు. ప్రస్తుత ప్రపంచం యొక్క క్రైస్తవ్యాన్ని మనం గమనించేటప్పుడు ఎక్కువ శాతం వేషధారణ కనిపిస్తూ ఉంది, వేషధారకులు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు తట్టుకోడు, దేవుడు ఓర్వలేడు, దేవుడు సహించలేడు. సంఖ్యాకాండములు 25:9 భాగాల్లో ఒక సిచ్యువేషన్ మీకు జ్ఞాపం చేస్తాను. ఇజ్రాయిల్ మోయాబురాండ్రలతో పాపం చేస్తూ ఉన్నారు, మోయాబీలతో వీరు పాపం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు ఓర్వలేక శిక్షను ప్రవేశపెడతాడు, ఉరేసమంటాడు. ఈ ఎప్పుడైతే శిక్షను ప్రవేశపెట్టాడో చాలామంది ఇజ్రాయిల్లు భయప్రాంతులై దుఃఖాక్రాంతులై దిగులు చెంది ఏడుస్తూ రోధిస్తూ ఉంటారు. ఇంత భయాందోళనకరమైన పరిస్థితి ఉంటా ఉన్నప్పుడు ఇజ్రాయిల్డు ఒకడు మిజ్జాని స్త్రీని తీసుకుని వచ్చి వారందరూ ఎదుర్కొంటా పాపం చేస్తాడు యొక్క స్త్రీతో. సిచ్యువేషన్ చూస్తున్నటువంటి అహరోన్ యొక్క మనవడు ఎలియాజర్ కొడుకైనటువంటి ఫీనెహాస్ ఒక ఈటి చేత పట్టి పరుగు పరుని వెళ్ళి పాపం చేస్తున్న వారిని కొడుపుగుండా దూసుకుని వచ్చినట్లుగా పొడిచి చంపేస్తాడు. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను ఓర్వలేనిది, ఈ ఫీనెహాస్ ఓర్వలేకపోయని చెప్పి చెప్తాడు. అప్పటికి 24,000 తెగులు వచ్చి చనిపోయారు. ప్రిమినిట్ని దేని బిడ్డలుగా ఒకసారి మన బాగా పరిచయం చేస్తున్నట్లయితే, దేవుడు ఎవరినైనా ఓరుస్తాడేమో కానీ దేవుని పిల్లలమని చెప్పుకొని వేషాలు వేస్తే దేవుడు తట్టుకోలేడు, దేవుడు చూస్తూ ఊరుకోలేడు, దేవుడు భరించలేడు. ఈ ప్రపంచంలో తెగులు రావడానికి 3 కారణాలు మీకు జ్ఞాపకం చేశాను.